हेलो अंडी हाय वेलकम टू माय चैनल स्मार्ट आर्ट एंड क्राफ्ट्स एला उन्नारु बागुन्नारा नेनु चाला बागुन्नानंडि ई रोजु मनं इंकोक कोत्त डिजाइन नेर्चुकुंदामु दानिकि कावाल्सिन मटेरियल वच्चेसि इवि सन्नगा उन्न इवि मनं 1 mm अनुकोवच्चुंडि ఆ సైజ్ ఉన్న బీడ్స్ తీసుకోండి కొన్ని ఇలా ఉంటున్నాయి మనకి ఇలా తీసుకున్న తర్వాత అలాగే ఈ డ్రాప్ షేప్స్ కొన్ని ఇంకా ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా మనకి మధ్యలో హోల్ ఉన్న రింగ్స్ ఇవి కూడా తీసుకోండి ఓకేనా వీటి మధ్యలో మనం ఒక బీడ్ కట్టుకుంటాం కదా 2 mm వస్తుందండి ఈ 2 mm బీడ్స్ వచ్చేసి కొన్ని తీసుకోండి ఓకేనా ఇప్పుడు మనం డిజైన్ చూద్దాము కాటన్ థ్రెడ్ తీసుకోండి కాటన్ థ్రెడ్ తీసుకొని సారీకి స్టార్టింగ్ ముడి వేసేయండి ముడి వేసిన తర్వాత స్మాల్ బీడ్స్ ఉన్నాయి కదా అవి 4 తీసుకోండి అయితే దానికంటే ముందు మనం ఇది కట్టుకుందామా ఫస్ట్ తర్వాత కట్టడానికి రాదు ఇలా కింద వైపు నుంచి కొంచెం మనం ఇప్పుడు పల్లు అంటే పీకో చేసిన దగ్గర మనం ఇది ముడి వేసుకుంటాం కదా దానికి జస్ట్ కొంచెం పైన అంటే ఈ హోల్ పట్టే అంత గ్యాప్ లోని దారం తీసి ఇది కట్టేసుకోండి ముందే ఇలా రింగ్ తీసుకొని మధ్యలోనే 2 mm బీడ్ ఉంది కదా అది పెట్టేసి ముందు ఇది కట్టేసుకుందాం ఇలా కిందకి పెట్టేసేయండి పెట్టేసి దీని పార్టిక్యులర్ గా మనం ఇక్కడ ముడి వేసినా ఓకే వేయకపోయినా ఓకే అండి ఇక్కడ మనం పల్లుకు తీసుకొచ్చి జస్ట్ కొంచెం అట్లా ముడి వేసినట్లుగా పెట్టేసుకుంటే సరిపోతుంది కాదులు ఊడిపోతుందేమో అన్న దిగులు ఉంటే కనుక అంటే ఊడిపోతుందేమో జారిపోవటం ఇట్లా లూజ్గా ఉండడం లాంటివి అవుతాయి కనుక కొంచెం ఇక్కడ ముడి వేసేసుకోండి దీని కింద సరిపోతుంది ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు 4 బీట్స్ తీసుకోండి చిన్నవి చాలా సింపులే అండి ఇది త్వర త్వరగా అయిపోతుంది తొందరగా చేసేస్తా అలా 4 తీసుకున్న తర్వాత డ్రాప్ షేప్ ఒకటి తీసుకొని మళ్ళీ ఇది ఒకటి తీసుకొని ఇలా ఈ బీడ్ వెనక్కనేసి ఇలా పెట్టేసేయండి దాని తర్వాత మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి ఇలా 4 బీడ్స్ తీసుకొని 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనకి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ రింగ్ ఒకటి తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని ఇలా కొంచెం పైకి పెట్టేసుకొని కిందకి నీడిల్ తీసి కుట్టేసేయండి అక్కడ ఇలా వెనక్కి తిప్పేసి కుట్టేసుకుందాం లేండి ఇంకా అలా వదిలేయడం ఎందుకు ఎంత పని కదా కొంచెం ఇలా ఒక 2 ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది కదా ఇలా ముడి వేసుకొని ముడి వేసుకున్న తర్వాత ఈ పీకో చేసిన దగ్గరకి దారం తీసుకొచ్చి అక్కడ కూడా కొంచెం ముడి వేసినట్లుగా చేసి ముడి వేసుకొని ఇక్కడ బీడ్ ఉంది కదా దీని లోపల నుంచి అయినా తీయండి లేదంటే మనం ఇలా సైడ్కి తీసుకున్నా కూడా ఓకే అన్నమాట ఇలా సైడ్కి తీసుకుందాంలే ఇంకా మనం మళ్ళీ ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి ఇలా 4 తీసుకొని మళ్ళీ డ్రాప్ షేప్ ఒకటి అలాగే చిన్న బీడ్ ఒకటి దీన్ని ఇలా వెనక్కనేసి సేమ్ ఎప్పటిలాగానే పైకి తీయండి తీసి ఇంకొక 4 బీడ్స్ తీసుకోండి
4 4 తీసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకోవడమే हाफ इंच गैप मल्ली इकड़ रिंग तीसुकोनी कुट्टुकोवडमे अंते अंडी चला सिंपल गा चेसुकोवच्चु ई डिजाइन ईजीगा उंटुंदी तोंदरगा अयिपोतुंदी इप्पुडु मनकु वच्चे सीजन अंता कूडा पेल्लेले सीजन कदा चला ग्रांड वर्क अडुगुतू उंटारु इंका आर्डर्स कूडा मीकु चला रावडानिकि उंटुंदी कदा पेल्लेले सीजन अंटे అందుకోసమనే కొంచెం ఇట్లాంటివి గ్రాండ్ గా ఉన్న డిజైన్లు ట్రై చేస్తూ ఉండండి ఇంట్లోనే మీకు ఆర్డర్స్ రాగానే ఫాస్ట్ ఫాస్ట్ గా కుట్టేసుకోవచ్చు ఇలా ఒకవేళ మీకు ఇలానే సారీ మొత్తం కుట్టుకోవొచ్చండి చాలా బాగుంటుంది ఒకవేళ అలా కాదు మాకు థ్రెడ్ కావాలి అని అనుకుంటే ఒక अंटे इप्पुडु इवि 2 वच्चाई काबट्टी इवि 3 वच्चाई कदा अलागे इवि 3 वस्ते इवि 4 वस्तायि कदा मीरु अला पेट्टुकोनि इटु वेपु इला थ्रेड याड चेसुकुंटे याड चेयंडि याड चेसि चेसिना कूडा मीकु ग्रांड डिजाइन वस्तुंदि थ्रेड याड चेयकुंडा अयिते इला डैरेक्ट गा चेसुकुंटू पोडमे अंडि మీకు థ్రెడ్ యాడ్ చేయాలి అని అంటే కనక నేను ఈ ఒకటి స్ట్రిచ్ చేసి థ్రెడ్ కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే థ్రెడ్ కూడా యాడ్ చేసుకోండి మనకి ఇంకా పైన మొత్తం ఇవి వస్తున్నాయి కదా కింద కూడా మొత్తం ఇవి వస్తున్నాయి మనకి ఇంకా థ్రెడ్ కావాలనుకుంటే పెట్టుకోండిలే కానీ నేను పెట్టాలనుకోలేదు అంటే కుచ్చు అంటే థ్రెడ్ ఉండాలి కంపల్సరీ థ్రెడ్ ఉంటేనే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా అనుకునే వాళ్ళైతే మీరు థ్రెడ్ యాడ్ చేసుకోవొచ్చండి బానే ఉంటుంది కాకపోతే మధ్యలో గ్యాప్ వస్తుంది అలా గ్యాప్ లేకుండా ఇంకా థ్రెడ్ పైన కూడా మీరు ఈ బీడ్ పెట్టేసుకుంటే ఇంకా గ్యాప్ కనిపించదు బానే ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తాను లేండి ఇలా వస్తుందన్నమాట ఇలా 3 3 స్టెప్స్ అయితే సరిపోతుంది కదా 2 2 స్టెప్స్ కంటే కూడా ఈ 3 3 స్టెప్స్ అనుకోండి మనం థ్రెడ్ యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు బానే ఉంటుంది ఇలా మన ఈ బీడ్ కి కట్టిన తర్వాత మధ్యలో ఉండిపోతుంది కదా నీడిలు దానిని ఈ చివరకు తీసుకురండి ఈ పీకో చేసిన దగ్గర పెట్టేసుకొని ముడి వేసుకొని ఇప్పుడు మనం టాజల్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇలా పెట్టేసుకోవడమే ఇంకా ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ముడి వేసుకొని ఎప్పటిలాగానే మళ్ళీ ఇలా చేసుకోవడమే ఇలా వస్తుంది థ్రెడ్ అయితే ఇలా పెట్టుకోండి వదిలేస్తే ఇలా వదిలేసేయండి లేదంటే ఇక్కడ ఇంకొకటి ఇట్లాంటిదే కుట్టేసుకుంటే సరిపోతుందన్నమాట మీకు నచ్చితేనే కాకపోతే థ్రెడ్ మనకి కొంచెం టాజల్ పెద్దగా అవుతుందండి అది 1 ఇంచ్ లెంగ్త్ లో తీసుకుంటే మనకి ఈక్వల్ గానే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉందండి డిజైన్ అయితే కొంచెం మాత్రమే కుట్టాను మొత్తం కుట్టలేదండి కాస్త టైం పట్టేలా ఉంది అప్పటి వరకు ఉండదు కదా
సరే అండి, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇలా శారీ మొత్తం పళ్ళు మొత్తం కుట్టేసుకుంటే చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. నేను మీకు డిజైన్ అయితే ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తానండి, ఇన్స్టాగ్రామ్లోనే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో రేపు 10:30కి మళ్ళీ వస్తాను, అప్పటికి ఇది ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. మధ్యలో థ్రెడ్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా కూడా బాగుంటుంది. ఓకే మరి, బాయ్ అండి.